73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సేవాదల్ వైస్ ప్రెసిడెంట్ అనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జంగా రాజారెడ్డి నియోజకవర్గంలో మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేయడం జరిగిందని అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా రంగంపేటలో పత్రి రాయప్ప పంతులు సత్రం వద్దనున్న గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి స్వీట్లు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పీఆర్సీ కోసం ఉద్యోగ సంఘాలు చేస్తున్న న్యాయ పోరాటానికి తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి అవసరమైన ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తున్నారు. నరేంద్ర మోడీ నిరంకుశ పరిపాలనకు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. పేద ప్రజల అభివృద్ధి కోరుకునే సంక్షేమ పరిపాలన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడమే లక్ష్యంగా అందరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అనపర్తి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సత్తిబుల్లిరెడ్డి, బెక్కవోలు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాసరి లోవరాజు, పెదపూడి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొచ్చ యేసు తదితరులు పాల్గొన్నారు. పెదపూడి మండలం, 3 బెక్కవోలు మండలం, 4 రంగపేట మండలం నుంచి మరి గాంధీ గారి విగ్రహాలకి, మన అంబేద్కర్ విగ్రహాలకి, రాజీవ్ గాంధీ గారి విగ్రహాలకి వాళ్ళని స్మరించుకుంటూ ఘనంగా పూలమాలతో సత్కరించుకుంటూ మరి స్వీట్లతో ఘనంగా అందరినీ మేము పాలు పంచుకుంటూ ముందుకు సాగడం జరిగింది. ఇంతవరకు మరి గణతంత్ర దినోత్సవం రోజున నేను చెప్పబోయేది ఏంటంటే, మరి నేను జంగా రాజారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ వైస్ ప్రెసిడెంట్ని, ఇప్పుడు అనపర్తి నియోజకవర్గం బాధ్యతలు వహిస్తూ మేము ముందుకు వచ్చాను. ఇప్పుడు మా రేపు జరగబోయే మన ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, పీఆర్సీ దాని గురించి ఏదైతే న్యాయ పోరాటం చేస్తున్నారో, ఆ న్యాయ పోరాటానికే మేము అందరం కాంగ్రెస్ పార్టీ తరఫున మా అనపర్తి నియోజకవర్గం నుంచి మా మండల ప్రెసిడెంట్లు మేము అందరం కలుపుని మాతో ఉన్న సహకార సోదరులు కార్యకర్తలు లీడర్లు అందరం కలుపుని మేము పోరాటం కూడా మేము మా వంతు కూడా మేము సహకరిస్తామని విశాఖపట్నం ఉక్కు ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ అప్పుడానికి మేము మా వంతు మేము కృషి చేస్తామని ప్రజానికి మేము తెలియపరుచుకుంటున్నాం. అలాగే కాకుండా మన మూడు నియంకుడుతున్న పాలన, మన రాష్ట్ర ప్రభుత్వం నియంకుడు పాలన స్వయం పరిపాలన ఆపేంత వరకు మా పాలన వాడదని, ప్రజలకు అంటే ప్రతి పొలం కూడా అందేటట్టు మేము అందరం కూడా అన్ని తెలుసుకుంటూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రాబోతున్నాం. పాదయాత్ర కూడా చేపడతాం. ప్రతి నియోజకవర్గం ఇంటి కుటుంబం ముందుకు వచ్చి అమ్మ మీ ఒక చామాలు ఏంటంటే కూడా మేము పోరాటం చేస్తామని అంతకంటే ముఖ్యమంత్రి ఏంటంటే, ఏదైతే నినాదంతో అధికార పార్టీలు వచ్చాడో ఆ నినాదం ఎందుకంటే ఏంటంటే మన ప్రత్యేక హోదా అనే నినాదం మీద ప్రజలందరూ ఓటు వేసి గెలిపించడం జరిగింది. ఆ నినాదాన్ని వాళ్ళు పక్కన పెట్టేసి మోడీ పరిపాలనకే తలపించుకుంటూ వాళ్ళకి వాళ్ళ చెప్పు చేతుల్లో నడుచుకుంటున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ మీరు ఆదరించి మరి ఒకసారి మీరు ఆదరిస్తే అదే ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీకు ఫస్ట్ సంతకం కాంగ్రెస్ పార్టీ అని ఆదేశాలు ఇచ్చారు మాకు. ఆదేశాలు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ సంతకం ఏదైనా ఉందంటే ప్రత్యేక హోదా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోతే మన హైదరాబాద్ అయ్యే పరిస్థితుల్లో ఉంటే మన రాష్ట్రం ఇవాళ